ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న రేషన్ డీలర్లు అంటే మాకు గౌరవం ఉందన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, రేషన్ డీలర్లు సంతోషపడే విధంగా త్వరలోనే ఓ మంచి రేటును ఫిక్స్ చేసి సీఎం కేసీఆర్ ఆమోదం మేరకు అందిస్తామన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని 5 మండలాలైన వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్, హుజూరాబాద్ మండలాలకు చెందిన రేషన్ డీలర్లు ఎల్పీజీ డీలర్లతో సమావేశమయ్యారు. రేషన్ డీలర్లు ఎల్పీజీ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేషన్ డీలర్లు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు, మంత్రి గంగుల కమలాకర్కు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి మాట్లాడుతున్నప్పుడు పెద్ద ఎత్తున చేతులు ఎత్తి తమ హర్షాతిరేకల్ని వ్యక్తం చేశారు. తమ సంక్షేమం గురించి అనేక చర్యలు చేపడుతున్న ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ కృతజ్ఞతలమై ఉంటామని, రాబోయే హుజూరాబాద్ ఎన్నికల్లో రేషన్ డీలర్లు ఎల్పీజీ డీలర్ల సంపూర్ణ మద్దతు సహాయ సహకారాలు కేసీఆర్ గారికి, టీఆర్ఎస్కే ఉంటాయని స్పష్టం చేశారు. రేషన్ డీలర్లపై తెలంగాణ ప్రభుత్వానికి సానుభూతి ఉందని, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. చౌక ధరల దుకాణాలు నిర్వహించే వారిని ప్రభుత్వంలో భాగంగానే స్టేక్ హోల్డర్గా చూస్తారని, ప్రభుత్వం తరపున నిరుపేదల కడుపు నింపే మహాయజ్ఞంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా రేషన్ పంపిణీదారులు పనిచేస్తున్నారని సీఎం కేసీఆర్ కొనియాడారన్నారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించడం కోసం తన అధ్యక్షతన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు సబితా ఇంద్రారెడ్డి గారితో కూడిన కేబినెట్ సబ్ కమిటీని కూడా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. రేషన్ డీలర్ల సమస్యలపై వివిధ స్థాయిలో వచ్చిన వినతుల్ని సంపూర్ణంగా పరిశీలించామని, రేషన్ డీలర్ల పట్ల ప్రభుత్వానికి సానుకూల దృక్పథం ఉందన్నారు. రేషన్ డీలర్లకు 8 నెలలుగా కేంద్రం ఇవ్వాల్సిన 35 రూపాయల కమిషన్ నిధులు విడుదల చేయకుండా కేంద్రం వాటాను కలిపి రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాల్కు 70 రూపాయల కమిషన్ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. రేషన్ డీలర్లకు అండగా ఉండడం కోసం గతంలో ఉన్న పాత బకాయిలు 56 కోట్లను ఏకమొత్తంలో విడుదల చేసి 1 రూపాయి పెండింగ్ లేకుండా అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. రేషన్ డీలర్లలోని అన్ని సంఘాలు ఏకమవడం శుభ పరిణామమని, కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని, ఖచ్చితంగా రేషన్ డీలర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే రేషన్ డీలర్ల సహేతుక కోరికలను తీర్చుతామని హామీ ఇచ్చారు. మరి ఈ ఇబ్బంది మాకు బాగు ఇబ్బంది అవుతుంది. మీరు ఏం వచ్చినా రాకుండా మాకు డబ్బులు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకోకుండా, కేంద్ర ప్రభుత్వం రాకుండా కూడా ఆ 8 నెలల క్రితము మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు దాని తర్వాత మళ్ళీ పెండింగ్ ఉంది 56 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్ అని చెప్తే ఎందుకు బాధపడుతున్నామే, నేను తీసుకొస్తా అని చెప్పేసి ఫస్ట్ 25 కోట్లు చేయాలంటే వద్ద నేనే ఆపున్నా. 25 కోట్లు ఏమవుతుంది, 56 కోట్లు ఒకే ఒకసారి రిలీజ్ చేసింది, 56 కోట్లు ఇటలో రిలీజ్ చేసింది అంటే మీ కమిషన్ పెండింగ్ లేదు. ఒక ఈ నెల తప్ప అంత క్లియర్ అయిపోయింది, అంతేనా? లాస్ట్ మంత్ వరకు మొత్తం కమిషన్ చేసినాం, ఎక్కడ ఇబ్బంది లేదు. 30 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, 30 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తోటి, 70 రూపాయలు 100 కిలోలకు టన్ను తోటి చెప్పి మీకు ఇవ్వడం జరిగింది. క్వింటాల్కు 100 మేము ఆ రోజు ఇవ్వడం జరిగిన మీ అందరి అకౌంట్లో డబ్బులు వచ్చాయి. తర్వాత మీరు ఆల్రెడీ మీ అసోసియేషన్ గౌరవాధ్యక్షున్నారు, దేవేంద్ర రెడ్డి గారు కూడా మీరు 19 వారు గౌరవాధ్యక్షున్నారు, దేవేంద్ర రెడ్డి గారు ముఖ్య సలహాదారుగా మీకున్నారు, అరుణ్ నాకు చెప్పారు. మరి మేమందరం కూడా సీఎంఆర్ కింద ఒక 11 కోట్ల రూపాయలు ఒప్పుకున్నాం, మేము 11 కోట్ల రూపాయలు ఒప్పుకున్నాము. ఈ 11 కోట్ల రూపాయలు కూడా వారు ముఖ్యమంత్రి
చూద్దామని చెప్పి ఆరు నెలలు చెప్పుకున్నాము. ఎందుకంటే కట్ చేసుకొని అంటే ఇప్పుడే కట్ చేసుకుంటవద్దు, కరోనాతో చాలా మంది ఇబ్బంది పడుతుందని చెప్పి కట్ చేయకుండా పంపించడం జరిగింది. అలా చేయలేదు, కట్ చేయలేదు. మీ కమిషన్ ఒక్క రూపాయి కట్ కాకుండా నీకు వచ్చేసింది. తర్వాత క్యాబినెట్లో ఇది ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రిని చేసి ఆఫ్టర్ ఇష్యూ తర్వాత చెప్పడం జరిగింది, సార్ కొంచెం డబ్బులు మనం తీసుకున్నాం, రేషన్ షాపులు చాలా ఇబ్బంది పడుతుంది సార్, వాళ్ళందరి కోసం కూడా మనము ఇవ్వడం జరిగిందంటే సార్ పెద్దసారి మనలేదు. ఇంకో చర్చ వచ్చింది, మరి మనం ఒకసారి అసెంబ్లీ అనౌన్స్ చేసాం సార్.